మూడు ప్రాంతాల్లో పెడితే నష్టమా లాభమా? జగన్ మోహన్ రెడ్డి గారు మీరనే అభివృద్ధి ఇంకొకటి, అన్నే కాకుండా సెంటిమెంట్లను ఆకాంక్షలను ఓనర్‌షిప్‌ను భాగస్వామ్యాన్ని మేము స్టేక్ హోల్డర్స్ అనే సగర్వంగా చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వడం కోసమే స్ప్రెడ్ చేస్తున్నారు. దాంతో పాటు సహజంగానే డెవలప్మెంట్ వస్తుంది. అందులో ఒక ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయట్లా సెంట్రల్ ఏదైతే ఉందో ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నారు. ఆ ఎండ్ ఏ ఎండ్ ఎండ్ కూడా కాదు, అది మన ఉత్తరాంధ్ర ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాలో బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్న గ్రోత్ డ్రైవర్ విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. శ్రీబాగ్ కూడా ఒడంబడిక దగ్గర నుంచి ఉన్న కర్నూలు జిల్లాలో రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎక్కడైతే అప్పుడు క్యాపిటల్ కొద్ది కాలం ఉన్నదో ఆ డ్రీమ్ మళ్ళీ ఇది కావడం కోసం జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ ఎవరిని ఏం తక్కువ చేయలేదు, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని. కేసుకు సంబంధించి ఒకటి ఇదైతే, రెండవది మొత్తం వ్యాజ్యాలకు సంబంధించినంతవరకు బేసిక్ క్రాక్స్ వచ్చి అక్కడ రైతులు ఒక ఆశతో ఒక హోప్తో మీకు ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్కు, గవర్నమెంట్ ఆ ఏ నమ్మకం మీద అయితే వాళ్ళు ఇచ్చారో దానికి జాగా మీరు అక్కడ నుంచి ఆ డ్రీమ్ను దాన్ని మీరు అనుకున్న ప్రాజెక్ట్ తీసేస్తే వాళ్ళు నష్టపోతారు కదా, ఆన్సర్ ఏంటి? సంబంధించి గవర్నమెంట్ చెప్తుంది నడుస్తుంటుంది. ఇంత చేసి కాసేపు కోర్టును పక్కకు తీసి ఇటు అటు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళైనా మేమైనా జనానికే చెప్పాల్సింది. ఆయన ఇప్పుడు ఓ నిన్నటి నుంచి చంకలు గుద్దుకుంటూ ఆయన చెప్తున్నది ఇంకా అయిపోయింది అచ్చెన్నాయుడు మరి ఆయన ఏక ఎప్పటికో మొన్నటి నుంచి మొదలుపెట్టినట్టున్నాడు అన్నట్టుండే. వాళ్ళు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినా మాకు 151 స్థానాలతో అధికారం వచ్చిన నుంచి వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అంటూనే పోతున్నారు. మూచిపళ్ళు రాలగొట్టింది కాక జనం మళ్ళీ నిన్నామన్నా అంతగా చావబాదిన మీద లోకల్ బాడీ ఎన్నికల్లో లేదు, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే వాటిలో అయినా సరే ఈరోజుకి అదే మాట అంటున్నారు. కళ్ళు మూసుకొని వచ్చే ఎన్నికల్లో ఈసారి 160 అంట మరి ఏకంగా. అప్పుడు ఏడ్చిందే అంతా చేసిన అగచాటుపడి ఇచ్చేస్తే 105 పెట్టుకొని అంతమందితో ఇది చేసుకొని కట్లు కట్టుకొని పూతకర్రల మీద నిలబడి 105తో వస్తే ఈరోజు 160 అని ఆయన అచ్చెన్నాయుడు గారు అంటారు. వాళ్ళు హోప్ ఏదికి పోతున్నారో, ఇది ఏ విజయం కింద చూపుతున్నారో, ఇప్పుడు నిన్న కోర్టుకు సంబంధించి ఇది అసలు వీళ్ళ విజయం ఎట్లవుతుందో నాకు అర్థం కావట్లా. ఏమన్నా జనానికి ఏమైనా చేసి విజయం అంటున్నావా? ప్రజలకు సమస్య ఏమైనా సాల్వ్ చేసి విజయం అంటున్నావా? అదైనా ప్రజలు అవుతుందప్ప నీది కాదు. ఈ గర్వం అంత ఎందుకు అర్థం కావట్లా? కోర్టు ఇచ్చిన ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక తీర్పును నువ్వు ఇంకో రకంగా చూపించి విజయం అని చెప్తున్నావు, కాబట్టి మేము మీకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. కాసేపు కోర్టు దీన్ని పక్కకు పెడితే ఈరోజు మీరు అంటున్న ఆ అమరావతిలో ఏదైతే రైతులకు హామీ ఇచ్చింది పూర్తి చేయాలంటే యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కంప్లీట్ లేఅవుట్స్ అండ్ హ్యాండ్ ఓవర్ దిస్ అండ్ ప్రాపర్ డెవలప్. ఇవన్నీ నువ్వు అడవిలో ఏదైనా ఉంటే చేయగలిగింది లేదు కాబట్టి త్రూ దానికి అవసరమైన చుట్టూ ఎకో సిస్టమ్, ప్రజలు అడపోయి ఉండేటట్టు కావాల్సింది. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ కట్టుబడే ఉంది? డెవలప్మెంట్, రియల్ డెవలప్మెంట్ ఎట్లుంటుందో చూపించే ప్రక్రియ నడుస్తూనే ఉంది. నువ్వు చెయ్యని ఇది కూడా మీ మొహాలకు అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడో మధ్యలో తీసుకెళ్ళి పచ్చటి పొలాల్లో గుంజపాతి అక్కడ వాటన్నిటిని నాశనం చేసి తగలపెట్టి బెదిరించి భయపెట్టి ఇంకా ఏమేమి చేశారో ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కుంటే అక్కడ అసెంబ్లీ అని ఇంకోటి తాత్కాలికం, అది కూడా మేము అనేది కాదు మీరు చెప్పుకుని నేర్చిందే తాత్కాలికమని అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్, సెక్రటేరియట్ అసెంబ్లీ మీరు తాత్కాలికంలో కడితే దానికి కనెక్టింగ్ రోడ్డు వేసే ప్రయత్నం కూడా చేయలేదే. మీరు మళ్ళీ రాజధాని డెవలప్మెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని అనడం అంతకంటే ఘోరం ఉందా? అరకట్ట రోడ్డు తప్ప దిక్కుందా? ఈ రోజు కూడా పోవాలంటే ఎంత అవసరం పడుతున్నా అందరూ చూడట్లేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చేశారని మీరు
ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ఆగుతుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఒక రోడ్డు పోతుంది ఆగిపోతుంది. అడ్డగోలుగా కేవలం టు షోకేస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈరోజు ఈనాడులో చూశాను తల 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 మెరిసిపోతాడు దగ దగలు. ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎడబెట్టినా అట్లే వస్తాయి. ఆ టవర్లు ఇప్పుడు ఉన్నాయి, ఆ నా గతంలో ఇప్పుడు అలాంటివి ఇంకా దాని నుంచి వీళ్ళు బయటపడుతున్నట్లా వచ్చేవాళ్ళు దాని నుంచి. ఈ దీంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు? ఈ ప్రభుత్వం పూర్తిగా మా పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా కట్టుబడి ఉంది కాబట్టి, లేఅవుట్లు చేసి ప్లాట్లు డెవలప్మెంట్ కట్టుబడి ఉంది కాబట్టి, కనెక్టివిటీ అనేది ముఖ్యం కాబట్టి కరకట్ట రోడ్డు బిజ్ చేసింది, పనులు మొదలవుతున్నాయి. అలాగే అప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చి తర్వాత వదిలేసిన ఆ బ్రిడ్జి అక్కడ నుంచి కాజా వరకు అది తీసుకుంటుంది. చుట్టూ విజయవాడ జనం సమృద్ధి బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలు కాకుండా అవుట్ సైడ్ వీటిని రోడ్స్ కనెక్ట్ చేస్తూ మన గట్కారిగా వచ్చినప్పుడు కూడా ఈస్టర్న్ సైడ్ దాంట్లో కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేందుకు విజయవాడలో ఈ ఫ్లైఓవరే దిక్కు లేదు, మొండిగూడ రంగులు వేసుకొని నడిపినారు. ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసింది, ఒక ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఈ 2 నెలల్లో కట్టేశాం. ఎక్కడ రైతులకు నిజమైన న్యాయం జరుగుతుందంటే, ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన వాళ్ళకి ఏదైనా రైతులు మిగిలి ఉంటే వాళ్ళకు నిజమైన న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతుంది. ఫ్యూచర్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదనుకున్నా వాస్తవం అది కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆదరిస్తున్నారు. 2019లో అయినా తరువాత అయినా సరే, మళ్ళీ అంటారు 2019 ఎన్నికల్లో ఈయన అనలేదు కదా అని తీసుకుపోతారు. 2019 ఎన్నికల్లో వచ్చిన తర్వాత చూస్తుంటేనే ఇది అసాధ్యమైంది. ఎవడో ఒకడు పూర్వం అన్నాడంట, ఈ కొండ అంతా ఎత్తి పెడితే నేను మోస్తానంట ఆయన అంటున్నాడు. ఆ కొండ అంతా స్టేట్ మీద పెడితే స్టేట్ కుంగుతుంది రియలైజ్ అయినాకనే, ఇంకో పక్క స్టేట్ వైడ్ ఆకాంక్షలను ఇది ఇచ్చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ రోజు కూడా బాగా గుర్తుంటే వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఒకటి వేస్తుంటారు చురక, ఆ రోజు ఒప్పుకున్నారు కదా అసెంబ్లీలోని, రికార్డ్ వేసి కూడా చూపించారు మా వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రభుత్వ భూమి, ఎందుకంటే పేద ప్రజలు కట్టుకోవాలన్నా, ఉద్యోగులు ఎక్కడి నుంచి వివిధ వర్గాల ప్రజలు వచ్చి రావాలన్నా, మొత్తం ఎకో సిస్టమ్ పూర్తి కావాలంటే, నాగరికత విలసిల్లాలంటే, అభివృద్ధి జరగాలంటే కేవలం సంపన్నులు సింగపూర్ కోర్ క్యాపిటల్గా